ఒరిస్సా రైల్వే ప్రమాదంలో చనిపోయింది 300 మంది కాదని 1000 మంది పైనేనని మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్ తెలిపారు. రాత్రికి రాత్రి మృతదేహాలను చాలా దూరం తీసుకెళ్లి ఖననం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఈ 9 ఏళ్ల పరిపాలనలో సాధించిన గొప్ప ప్రగతి ఏదైనా ఉందంటే అది 1000 మంది మృతదేహాలేనా అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతో పాటు ప్రైవేటీకరణ వల్లనే ఈ దారుణ ఘటన జరిగిందని ఆరోపించారు. అయితే ఈ ఘటనను కేంద్రం దాచిపెట్టేసిందన్నారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆకలి బాగా కనిపిస్తా ఉంది దేశంలో. పేదవాళ్ళు 3 పూటల్లో 1 పూట భోజనం చేయడం చాలా కష్టంగా ఉంది. నిరుద్యోగం అనేది బాగా కనిపిస్తా ఉంది, విపరీతంగా కనిపిస్తా ఉంది. ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు కూడా హోటళ్ళల్లో సర్వర్లుగా పనిచేస్తున్నారు, కొంతమంది డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. పోయిన వారం మనం ఒక రైల్వే యాక్సిడెంట్ చూసాం. ఆ యాక్సిడెంట్ ప్రపంచ రైల్వే చరిత్రలో ఎప్పుడు ఎక్కడ అటువంటి రైల్వే యాక్సిడెంట్ జరగలేదు. చనిపోయింది 300 మంది లోపు కాదు, చనిపోయింది 1000 మంది పైన. రాత్రికి రాత్రే శవాలను తీసుకెళ్ళి 50 కిలోమీటర్ల దూరంలో ఖననం చేసేశారు. వంకాయ బజ్జీ ఎట్టయిపోద్దో అట్టయిపోయినాయట శవాలు 1000 మంది పైనే. పొట్ట కూటు కొరకు కలకత్తా నుంచి మద్రాసుకు వెళుతూ 1000 మంది చనిపోవడమా? ఇదే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 9 సంవత్సరాల పరిపాలనలో సాధించినటువంటి గొప్ప ప్రగతి. 1000 మంది శవాలున్నాయా? ఎలా జరిగింది ఈ రైల్వే యాక్సిడెంట్? ముఖ్యంగా రైల్వేల ప్రైవేటీకరణ, రైల్వేలను ప్రైవేటీకరించడం వల్ల వచ్చినటువంటి సమస్య. మరి వాళ్లకు 3 లక్షల ఉద్యోగాలు పూర్తి చేయకుండా అవుట్సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇచ్చారు. 8000కి 10000కి సిగ్నలింగ్ వ్యవస్థను చూసేదానికి వాళ్ళకి తెలియక ఈ పొరపాటు వల్ల, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల, రైల్వేల ప్రైవేటీకరణ వల్ల ఈ ఘటన జరిగింది. ఈ ఘటనను దాచిపెట్టేశారు. మీడియాను కూడా ఒరిస్సాలో కంట్రోల్ చేసేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది దారుణమైనటువంటి నిదర్శనం, ప్రదర్శన. Visvasai's Dr. SRK School, concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Magunta Layout, Nellore.